C2 తెలంగాణ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎండ తీవ్రత తట్టుకోలేక కాలి బూడిదవుతున్న అడవి. పాపన్నపేట ఎడుపాయల్లో ఏర్లై పారుతున్న మద్యం. తోపుడు బండిని తలపిస్తున్న సిద్దిపేట జిల్లా దృశ్య విజ్ఞాన వాహనం. సదాశివపేటలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. నర్సాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశం. మేడ్చల్ జిల్లా తుబ్బులపూర్ మండలంలోని తూళ్లపల్లి గ్రామంలో గల అటవీ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఎండ తీవ్రతను తట్టుకోలేక దులపల్లి గ్రామంలో గల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారుల నిర్లక్ష్యంతో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలే జరిగాయని, అయినా నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆపోయారు. ఈ దులపల్లి ఫారెస్ట్ ఏరియాలో అంటుకుంటాం జరిగింది. ఇది గతంలో కూడా ఇంతకుముందు ఒకటి రెండు సార్లు జరగడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకి ఇబ్బందికరంగా జరిగింది. ఈ రోజున ఇలా తగలడానికి కారణం ఫారెస్ట్ అధికారులే నిర్లక్ష్యం అని చెప్పేసి మన చుట్టుపక్కల ప్రజలందరూ అంటున్నారు. కనీసం కొద్ది టైంలోనే ఈ గాలికి మొత్తం ఫారెస్ట్ మొత్తం కూడా అంటుకుపోవడం జరిగింది. అలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా జరగకుండా గవర్నమెంట్ వారి మీద యాక్షన్ తీసుకుని ఇదంతా కూడా సరిగా చేయాల్సిందని చెప్పేసి ఈ నిప్పు అంటుకోవడానికి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయండి. చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు కట్టారు కానీ సరి అయిన హైట్ కట్టకపోవటము, దానివల్ల కూడా సూరారం నుంచి కానీ సాయిబాబా నగర్ నుంచి కానీ గోడలు దూకి లోపల రావటము, అక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రోజు మొదలైంది కాదు, గత ఏళ్ల తరబడి కూడా కనీసం ఈ ఫారెస్ట్కి ఒక సెక్యూరిటీ అంటూ ఏర్పాటు చేయలేదు. వీళ్ళు గస్తీ కూడా సరిగ్గా తిరగరు ఫారెస్ట్ అధికారులు కూడా. మరి డే అండ్ నైట్ కూడా తిరగాలి. ఇందులో అనేక మరి పక్షులు ఉన్నాయి, నెమ్మిళ్ళు జింకలు అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఉన్నాయా చచ్చిపోయినాయా అనేది కూడా కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజున మటుకే. ఇది కూడా చూడండి, మొత్తం కూడా అంటుకుని మొత్తం అంత నాశనం. ఈ చెత్త ఆకులు ఇవన్నీ కూడా ఎండాకాలం కాబట్టి ఆకులు అంటిపెట్టడం ద్వారా ఇది జరిగిందని చెప్పి అనుకుంటున్నాము. మరి దీని మీద సరైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఎలా జరిగింది ఏంటి అనేది ఎమ్మటే కనిపెట్టి వాళ్ళని సరైన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మెదక్ జిల్లా పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల దుర్గాభవాని మాత ఆలయ ప్రాంగణంలో మద్యం మత్తులో తూగుతున్న భక్తులు. మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల్లో ఏరులై పారుతున్న కళ్ళు పట్టించుకుని అధికారులు దీంతో చాలా పెద్ద ఎత్తున భక్తులు రద్దీ ఉండటంతో ఇతర భక్తులకు ఇబ్బందికరంగా ఉందని భక్తులు వాపోయారు. సిద్దిపేట జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి చెందిన దృశ్య విజ్ఞాన వాహనం తోపుడు బండిల మారిన వైనం. అధికారుల నిర్లక్ష్యంతో తోపుడు బండిలా మారిన దృశ్య విజ్ఞాన వాహనం సరైన సమయంలో రిపేర్ చేయించకపోవడంతో ప్రతిరోజు ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి నలుగురు వ్యక్తులు వాహనాన్ని నెట్టి వెళ్లాల్సిన పరిస్థితిగా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహాశివరాత్రి సందర్భంగా పలు దేవాలయాల్లో పూజలు ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో శివలింగానికి అభిషేకాలు నిర్వహించి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివశంకర సర్వాత్మా నీల కంఠ నమోస్తుతే అందరూ ఓం నమః.
కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సభ పేరిట కొత్త నాటకం మొదలు పెట్టిందని, దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న జరిగిన సమావేశంలో తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మణికొండ ఫంక్షన్ హాల్లో తెరాస నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న సునీతారెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని, ఈరోజు జన ఆవేదన సభ పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని పై ఎత్తులు వేసినా రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజల నాయకులు ఉన్నారు, ఆ రైతులు ఉన్నారు, ఎందుకంటే ప్రజలు ప్రజల్లో